ధన్యవాదాలు ఎంపీ గారు. మరి లోకేష్, మూడు అక్షరాల పదం మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాలకి భవిష్యత్ ఆశాకిరణంగా మారి తెలుగుదేశానికి మరొక 100 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీకి డోకాలదనే నాయకత్వంతో, మరి యువగాలానికి ముందు ఒక లెక్క, యువగాలం తర్వాత ఒక లెక్క అని లెక్కలు చూడడానికి వస్తూ, మరి వచ్చే తెలుగుదేశం పార్టీ విజయంలో 175 నియోజకవర్గాల్లో మరి మన కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని సమరశంఖం పూరించి సంసిద్ధం చేయడానికి మన ముందుకొచ్చిన మనందరి ప్రీతమ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తమ్ముడు కంగారెక్క మైకేరా కొట్టేశాడు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, నేను ఇంట్లో ఒక్కడనే. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు, 60 లక్షల మంది కుటుంబ సభ్యులు, నాకు ఇష్టం జరిగింది. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది, అమ్మ ప్రేమకి కండిషన్లు ఉండవు, ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాన్ని భారతదేశానికి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది. ఉత్తరాంధ్ర ఊపే వేరు. మనం చూస్తున్నాం పార్లమెంట్ లో ఎట్లా ఈ అధికార పార్టీని కడిగి పిప్పు చేస్తున్నాడో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. పౌరుషాలకి పోరాటాలకి గడ్డ శ్రీకాకుళం గడ్డ. గరమిలి సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన పవిత్రమైన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇంత పవిత్రమైన గడ్డపై నా శంఖారామం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ పదే పదే సిద్ధమంటున్నాడు,